రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో ఆయనకు ఫోన్ చేసి నిన్ను చంపేస్తాం నీ పిల్లల్ని ఇచ్చేస్తాం అని ఇవన్నీ ఎవరెవరు ఫోన్ చేసి ఇప్పుడు ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు దాసో శ్రవణ్ గారు కంప్లైంట్ ఇచ్చారు మీకు రాజకీయంగా ఎదుర్కోవడం చేత కాదు ఇప్పుడు రాజకీయంగా మీరు మాట్లాడినప్పుడు మీకు మీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్పండి అంటే తప్పు మాట్లాడేది మీరు డెఫినెట్గా మీరు దాన్ని ప్రశ్నిస్తే బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏమి సంకేతం ఇస్తుంది మీరు ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకు అంటే సమాధానం లేదు గనక మిమ్మల్ని ఎవరు అడగొద్దు మాట్లాడితే చంపేస్తాం కొడతాం ఏంటి మీ విధానం ఏంది ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే ఉన్నమాట అంటే మీరు బెదిరిస్తారా అంటే భయభ్రాంతులకు గురి చేయడమే మీ విధానమా చూసారు కదా హరీష్ రావు ముచ్చట్లు హరీష్ రావు ముచ్చట్లు ఎట్లుంటాయంటే ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే ఆయనంతా శాంతి కాముకుడు లేడు అన్నట్టు ముచ్చడి చెప్తాడు అసలుకు ధర్మాన్ని న్యాయాన్ని రక్షించేది నాలుగు పాదాల మీద నడిపించేది ఇంకా హరీష్ రావు మాత్రమే అన్నట్టు బిళ్ళపిస్తాడు ఇంకా జరా నలుగురు జనం కనబడరు అనుకో మొత్తం ఇట్లా ఫ్రీజ్ అయిపోయి అన్ని శుద్ధపూస ముచ్చట్లు ఎట్లా చెప్తాడంటే అసలు ప్రపంచంలో ఇనంత మంచి ఆయన ఉన్నాడా అన్నట్టు ముఖం పెట్టి ముచ్చట్లు చెప్తాడు బాగా ప్రాక్టీస్ అయినట్టున్నది ఎట్లా నటించాలని కానీ ఆయన దగ్గర వాళ్ళకు మాత్రం ఆయన దగ్గర అనుచరులకు సిద్ధిపేటలో ఎవరునన్నా పర్సనల్గా ఇంటర్వ్యూ చేయాలి వాళ్ళకి తెలియకుండా ఇంటర్వ్యూ చేయాలి ఈయన గురించి చెప్తారు నాలుగు గోడల మీ అయితే అవసరం ఉంటే మంచిగా భుజం మీద చేసి మాట్లాడతాడు లేకపోతే మనిషితో అవసరం లేకుండా అసలు మనిషిని ఇప్పటివరకు చూడనట్టే ప్రవర్తిస్తాడు ఇది వాళ్ళ అంచర్లు చెప్పే ముచ్చట అంటే బయటకి ప్రొజెక్షన్ మాత్రం ఎట్లుంటుంది అంటే ఇందాక నేను చెప్పినా కదా సేమ్ అట్లనే ఉంటుంది ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే నేను సిద్దిపేట అభ్యర్థిగా రెండు వేల పద్దెనిమిదిలో సిద్దిపేట నుంచి వెళ్ళి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినా నాకు చాలా అనుభవాలు ఉన్నాయి ఆయన రాజకీయం ఎట్లుంటుంది ఏం కథ అని ఒక ఐదు రోజుల క్రితం సిద్దిపేటలో ప్రెస్ మీట్ పెట్టి ఒక్కటే మాట అడిగిన నీకు వచ్చేటువంటి లక్ష ఓట్ల మెజార్టీ ఏదైతే ఉందో పూర్తిగా బూత్ క్యాప్చరింగ్ ద్వారా భయభ్రాంతులకు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు బూత్లో కూర్చుండేటువంటి పోలింగ్ ఏజెంట్లను భయపట్టించి బయటకు పంపించేసి పూర్తిగా బూత్ క్యాప్చరింగ్ ద్వారా మొత్తం కూడా నువ్వు ఓట్లు వేయించుకుంటున్నావు అవన్నీ కూడా దొంగోట్లే ఈసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతోటి కేంద్ర ప్రభుత్వ బలగాల మధ్యన ఎన్నికలు జరిపించాలనేసి నువ్వు ఒక ఉత్తరం ఎలక్షన్ కమిషన్కి రాయమని ప్రెస్ మీట్ పెట్టినా కథం కథం మొత్తం హరీష్ రావు సైన్యాలట హరీష్ రావు అభిమానులట ఎక్కడ చూసినా హరీష్ రావు ప్రొఫైల్ పిక్ ఉన్నటువంటి మొత్తం వ్యక్తులు నా ఫేస్బుక్ అకౌంట్లో చొరబడి ఎట్లా బెదిరిస్తున్నారంటే సిద్ధిపేట కాలు పెడతావురను ఎక్కడ ఉన్నవరను హరీష్ రావు అడ్డరా ఇది అసలు ఒక్క మాట ఏంది ఏ మాట చెప్పాలన్నా కూడా భయంకరమైన బూతులు ఇంకా మొత్తం ప్రింటౌట్ తీసి పెట్టినా హరీష్ రావు నీకొక్కటే ప్రశ్నిస్తా ఉన్నా నిన్న నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలి ప్రతిపక్ష నాయకులను కానీ లేకపోతే రాజకీయంలో ఉంటాయి ప్రతి విమర్శలు ఉండాలి ఏదైనా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ధర్మబద్ధంగా నడవాలని నువ్వు చెప్తున్నావు కదా నేను కూడా ఐదు రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అదే చెప్పిన ఆరోపణ చేసినా దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఎదుర్కో నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ఎదుర్కొంటే మేము కూడా స్వాగతిస్తాం నువ్వేం చేస్తున్నావు మొత్తం నీ జీతగాలతోటి నీ పేడ్ బ్యాచ్ తోటి నీ సోషల్ మీడియా టీమ్ తోటి ఎంత దారుణంగా బెదిరింపు బెదిరిస్తున్నావు అని అంటే మొత్తం నీకు నీ క్యాంప్ ఆఫీస్కు నేను ఇదంతా కూడా ఒక పోస్ట్లో పంపిస్తా ఒక పోస్ట్లో పంపిస్తా ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి స్థానంలో ఉన్నావు నిజానికి అధికారంలో ఉన్నాలే ఈ ధర్మాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి మరి వీళ్ళందరి మీద కేసులు పెట్టును కేసులు పెట్టి నీ యొక్క నిజాయితీని నిరూపించుకో లేదంటే ఈ ప్రపంచానికి మొత్తం నీ శుద్ధపూస ముచ్చట్లు నీ అతి నటన నీ మానసిక స్థితిని ఎప్పటికప్పుడు కూడా సిద్దిపేట ప్రజల ముందు ఉంచుతా తెలంగాణ సమాజం ముందు ఉంచుతా నువ్వు దొంగోట్లేయించుకొని ఎంత గొప్ప అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలియజేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు కదా ఆ కుట్రను కూడా బయట ఎందుకంటే మేము ఏమడుగుతున్నాం అసలు సిద్దిపేట నియోజకవర్గంలో అవినీతి ఎక్కువైంది ఆ అవినీతి గురించి మొత్తం కూడా నేను సాక్ష్యాధారాలతో సహా బయట పెడతా అంటే అదేదో మేము దేశద్రోహం చేసినట్టు అసలు హరీష్ రావు అనే ఒక దైవదూతను మేము దూషించినట్టు అదంతా కూడా నీదేదో ప్రత్యేక సామ్రాజ్యమైనట్టు మొత్తం నీ అంచర్లతోటి మా మా మీదకి నువ్వు ఉసిగొలుపుతూ బెలిదిస్తున్నావు అని అంటే అందుకే చెప్తా ఉన్నా నీ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో అది ప్రజలకు చూపిస్తా ఉన్నా నీ ప్రెస్ మీట్ ద్వారా నువ్వే ప్రశ్నించు అట్లనే రేపు పొద్దున ఇంకో నరోత్తం రెడ్డిని ఇన్ని రకాలుగా నా కార్యకర్తలు నా అభిమానులు నా సైన్యాలు నా పేడ్ ఆర్టిస్టులు అందరు బెదిరిస్తున్నారు ముందు వీళ్ళ మీద చర్య తీసుకుంటా తర్వాత దాసో శ్రవణ్ మీద చర్య తీసుకోమని నేను అడుగుతా అని ప్రెస్ మీట్ పెట్టు అరే నువ్వు చేస్తేనేమో నీతి బయటవుట్ చేస్తేనేమో అవినీతి నువ్వు చేస్తేనేమో ధర్మం బయటవుట్ చేస్తేనేమో అధర్మం ఎక్కడి వెళ్ళి వచ్చినావు ఈ నియోజకవర్గం కాకున్నా కూడా ఇక్కడికి వస్తే ఉద్యమ సమయంలో ఆదరించినాం మేము నియోజకవర్గంలో ఇక్కడ అడ్డబెట్టి కబ్జా పెట్టి మొత్తం భూ కబ్జాలు చేసుకుంటాను నీ అంచర్లతో ఇక్కడ ఈ గడ్డ మీద ఉట్టిన మాకే అదే నీ సొంత రాజ్యం అయినట్టు సిద్దిపేటలో నీ బొమ్మ పెట్టుకుంటేనే బ్రతకాలన్నట్టు నీ బొమ్మ పెట్టకపోతే ఇక బ్రతకొద్దు ఇక్కడ అన్నట్టు మొత్తం కూడా చిల్లర గ్యాంగ్లను తయారు చేసి ప్రజల మీదకి ఉసిగొలుపుతున్నావు అంటే నీ నీచ మనస్తత్వం ఏందో అర్థమవుతా ఉన్నది అందుకే నీ నీ వీడియో చూపిస్తా ఉన్నా నీ వీడియోలో నువ్వు ఎట్లా మాట్లాడుతావు నలుగురు ముందట మీడియా ముందట ఎట్లా మాట్లాడుతావు అని కానీ చేసే నీచ రాజకీయాలు ఎట్లా చేస్తావు అనేటువంటి విషయంలో ఆధారాలతో సహా చూపిస్తా ఉన్నా ఆధారాలతో సహా చూపిస్తా ఉన్నా ఎందుకంటే ఈ తిట్టేటోళ్ళు అందరూ కూడా నీ ప్రొఫైల్ పిక్ పెట్టుకున్నోలే నీతో ఫోటోలు దిగినోలే నీ అడుగులకు మడుగులొత్తున్నోలే ఎక్కడ కూడా నీకు సంబంధం లేదు అన్నట్టు వాళ్ళ ప్రొఫైల్ పిక్స్ లేవు నేను జిల్లా పోలీస్ యంత్రాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా జిల్లా ఎస్పీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాజకీయంగా సిద్ధిపేడ నియోజకవర్గంలో మేము ఆరోపణలు చేస్తూ ఉంటే అధర్మంగా అప్రజాస్వామ్యంగా బెదిరింపులకు దిగుతూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఒక ఒక స్టేజ్లో మిమ్మల్ని చంపేస్తామనే స్టేజ్ వరకు పోతుంది ఇట్లాంటి రాజకీయాలను పోలీస్ డిపార్ట్మెంట్ ఆపాలనేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఎవరో బెదిరించినారని ఎవరో కామెంట్లు పెట్టినారని ఎవరో ఇంకేదో మాట్లాడినరని భయపడే మానసిక స్థితి అయితే ఆలోచించే మానసిక స్థితి అయితే రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే నేను భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షంగా పనిచేసిన ఆ రోజే రాజకీయాల నుంచి దప్పుకున్నట్టు కానీ ఆ రోజు నుంచి నేటి వరకు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరింపులకు దిగినా మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నిలదొక్కున్నాం పోరాటం చేస్తూనే ఉన్నాం హరీష్ రావు ఒక్క మాట చెప్తా ఉన్నా నీకు అధికారం ఉండొచ్చు ఈ నీ పేడ్ బ్యాచ్ అంతా కూడా నీ దగ్గర అధికారం ఉన్నదని నువ్వేదో ఇస్తున్నావు కాబట్టి పనిచేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము ఎన్ని మార్లు ఓడిపోయినా ఇప్పటి వరకు మా రాజకీయ జీవితంలో కెలవకున్నా మా మా పోరాటాన్ని ఆపలేదు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక్కరు మెసేజ్ చేసిందంటే ఫేస్బుక్లో అది స్వచ్ఛందంగా చేస్తున్నట్టు ఎవరి ప్రమేయం లేకుండా చేస్తున్నట్టు నీకు అట్లాంటి మద్దతు ఎక్కడన్నా ఒక కార్యకర్త దగ్గర నుంచి వెళ్ళి ఉన్నదా చూపించు అది నువ్వు ప్రశ్నించుకో నువ్వు ఎంత గొప్ప నాయకు నువ్వు కాబట్టి నలుగురికి చెప్పే ముందు నువ్వు నీతిని ఆచరించు ఇప్పటి నీ భాగోతము నీ మానసిక స్థితి నువ్వు ఏ రకంగా ప్రవర్తిస్తావు బయట ప్రపంచానికి తెలియదు ఖచ్చితంగా కూడా తెలిసి ఖచ్చితంగా చేస్తా ఎందుకంటే ముందు మంచిగా మాట్లాడతావు ఇంకా గోతులు తవ్వుతావు నువ్వు సిద్దిపేటకు వచ్చిన రోజు నుంచి వెళ్ళి కూడా చేస్తున్నది ఇదే అందరూ కూడా నిన్ను చూసి ఎందుకు భయపడతారు అంటే ఇదే అరే ముందడు ముందడ మంచిగా మాట్లాడతాడు వెనక గోతులు తవ్వుతాడు కాబట్టి జాగ్రత్త ఉండాలి ఈయనతోటి అనేసి సిద్ధిపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి మనిషిని అట్లనే తయారు చేసాం అట్లనైతే యాడ్ చేసిన ఎప్పటికీ ఒకటే కాలం ఉండదు ఎప్పటికీ నీ నటనను ప్రజలు ఒకటే రకంగా స్వీకరించరు నీ నటనను కూడా ఇది నటన అనేసి ప్రజలు గ్రహించిన రోజు నువ్వు విలన్ రూపంలో ఉన్నటువంటి హీరో యాక్టరు అనేసి ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి మాత్రం ఒక రోజు వస్తుంది